కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఇక ఒక్కసారి బిగ్ బాస్ విషయానికి వస్తే సార్ మొన్న జరిగినటువంటి సంఘటన ఎవరైతే విన్నర్ పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి ఆ విన్నర్ సంబంధించిన వాళ్ళు ఆర్టీసీ బస్సులు కొన్నింటినీ ధ్వంసం చేశారు వాళ్ళ మీద కేసు కూడా పెట్టినట్టున్నారు ఆర్టీసీ అధికారులు పెట్టాను ఎందుకంటే మంచిది కాదు ఇది అందరు సంబంధించిన ప్రజల మీ మీ ఏదో వినోదం కోసం చూడాలి కానీ అలాంటి వచ్చి మా బస్సు పైన ఎవరు గెలిచారు ఎవరు అని చెప్పి నా బస్సు పెట్టడము నేను బలి కావడం మంచిది కాదు సో అందుకు మన వాళ్ళకి ఇమిడియట్లీ నా దృష్టికి వస్తే కేసు పెట్టండి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని చెప్తే ఈ రోజు పేపర్ లో చూసాను మన పోలీసులు కూడా ఇద్దరిని ఏదో అరెస్ట్ చేశారని చెప్పి వేరే వాళ్ళ కోసం కూడా కొంతమంది ఉన్నారని చెప్పి ఇది మంచిది కాదని చెప్పి నాకు అనిపిస్తుంది అదే విషయంలో సిపిఐ పార్టీ నారాయణ గారు మిమ్మల్ని కామెంట్ చేశారు కొన్ని మీరు ఎందుకు ఆపలేదు మీరు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఎవరైతే షోని రన్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి నాగార్జున గారిని తదితర మీద తీసుకోండి తప్ప వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు ఆయన మీకేం సంబంధం అనేది నాకు అర్థం కాదు క్రైమ్ సంబంధించిన వాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు అనేది అంటే అదేదో షో ఉంది షోలో ఉన్నప్పుడు కొంత అటు ఇటు ఉంది సో వాళ్ళకు నారాయణ గారికి ఆ షో పైన అభ్యంతరం ఉంది దాని తగ వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు కోర్టులో కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు బికాస్ అది కూడా కాకుండా ఇది మనకు కూడా మీ ఈ సీరియల్స్ కావచ్చు ఫిలిమ్స్ కావచ్చు కూడా సెన్సార్ బోర్డు ఉంది దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా రన్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ పరిస్థితిలో ఇది ఆర్టిసి అంటే నా సంస్థ మన సంస్థ దీనికి ఏమో నష్టం జరిగితే డెఫినెట్లీ మీరు అంత ముందు కూడా చూశారు మన పైన ఎవరో అప్యాసంగా అడ్వర్టైజ్ పెడితేనే నేను వదలలేదు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ అంటే ప్రచారవన వ్యవస్థ అనేది అందరిది ఇది ఏదో ఏదో కి పేద వాళ్ళు ప్రయాణం చేస్తారు మద్యం వాళ్ళు తరగతి వాళ్ళు ప్రయాణం చేస్తారు ఎట్లా కావాలి అట్లా వాళ్ళని చెప్తే అయిపోతుంది అనేది కాదు కదా ఇది అందరి సంబంధించిన వ్యవస్థ సో ఇది మన సంస్థ మా సంస్థకి ఏమో జరిగితే డెఫినెట్లీ మన యాజమాన్యం రియాక్ట్ కావాల్సి వస్తుంది దాని ప్రకారం చట్టపరమైన యాక్షన్ డెఫినెట్లీ తీసుకుంటాను నేను వదిలే ప్రసక్తినే లేదు